యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. అమ్మ, ఇప్పుడు జబర్దస్త్ టీం కూడా అన్నతో ఎప్పుడు ఉంటారు, మరి ఎవరు తనతో చేసిన ఆర్టిస్టులు ఇక్కడికి రాలేదా? అంటే వచ్చి వెళ్ళిపోతారు, కానీ ఇట్లా ఏంది హాస్పిటల్కు అది ఇది అని ఏం చెప్పలేరు. వచ్చి చూసి మాట్లాడి వెళ్ళిపోతారు. మాట్లాడి వెళ్ళిపోతారు, కానీ వెళ్తూ ఇంతగా ఉంది కదా, మరి ఎక్కడన్నా పోదాము వాళ్ళ దగ్గరికి వెళ్దారు కానీ ఏం చెప్పారు. మీకు కూడా కాళ్ళ ప్రాబ్లం ఉంది చాలా, అది అంటే వెళ్ళారా మీరు చూపించుకున్నారా? నేను చూపించుకున్నాను, నాకు కూడా 5-6 లక్షలు అవుతున్నాయి అంటున్నారు, కానీ ఇప్పుడు నేను ఆయన చూపించుకోవాలా, నేను చూపించుకోవాలా అట్లా. అంటే ఇప్పుడు ఎందుకంటే అన్న సంపాదించింది కూడా ఒకప్పుడు బాగా సంపాదించాడు, మరి ఎందుకు అదంతా ఎక్కడ పోయింది? సంపాదించింది అంటే ఆయన 10 రూపాయలు సంపాదించి 20 రూపాయలు ఖర్చిస్తాడు అట్లా, అప్పుడు అట్లా ఉండే ఆయన రేంజ్. ఇప్పుడు ఇంట్లో ఇల్లు ఉంటుండేనా, దోస్తులు చుట్టాలు వాళ్ళు వీళ్ళు మొత్తం నిండిపోతున్నాయి. సేమ్ టు సేమ్ అన్నకు లాగే మీ అబ్బాయి కూడా జిరాక్స్ తీగారు కదా, మీ అబ్బాయి కూడా 2-3 సినిమాలు చేశారు, ఇప్పుడు అదే ఆర్టిస్ట్ గా చేస్తున్నారా మీ అబ్బాయి? లేదు, చేస్తలేదు. ఒక 2 సినిమాలు 3 సినిమాలు చేసిండు, చేస్తలేడు. ఆయన సీజరింగ్ చేస్తాడు, చిన్న పాప ఏమో మన మార్కెట్ లో చేపల బీజ్. మీ పాప మరి? పాప మ్యారేజ్ అయిపోయింది కొత్త కూడా. వీళ్ళు హాస్పిటల్ తీసుకొని చూపించడం, పిల్లలు నిమ్స్ లో ఉన్నప్పుడు అంతా మా ముగ్గురు పిల్లలే చూసుకున్నారు. అప్పుడు ఏం చెప్పారు మరి డాక్టర్లు, ఎందుకు తగ్గలేకపోయింది? అదే కిడ్నీలు ఖరాబ్ అయినాయి కదా, కిడ్నీలు ఖరాబ్ అయినాయి కదా, రెండు చేసుకోమన్నారు. అడిగినాము అక్కడిక్కడ, అడితే ఒక్కటి 30 లక్షలు అంటారు, ఒక్కటి 30 లక్షలు అంటే 2 లక్షలు, 2-6 లక్షలు, మళ్ళీ అక్కడ ఆపరేషన్ 5 లక్షలు, అట్లా కొంచెం వెనక ముందు చాలా పైసలు ఖర్చుని అమ్మ. అప్పుడు మా పాప డెలివరీ అయింది, ఆమెకు ఒక 3 లక్షలు దాకా ఖర్చుని. అదే నా హాస్పిటల్ ఉండి నిమ్స్ లో అప్పుడు ఆయన 6 లక్షలు ఖర్చుని, అంత ముందు ఇంకొన్ని జగలు ఆడ 2 లక్షలు ఖర్చుని, నిమ్స్ లో ఉంటే ఆడ ఒక 2 లక్షలు ఖర్చుని, అట్లా బాగా పైసలు అయినాయి మందులకు అలాగా. ఒక విషయము, అంతగా అంత పేరు సంపాదించుకొని అంత ఇది చేసుకొని కూడా ఇప్పుడు ఇంత అంటే ఎవరికి చెప్పుకోవద్దు అని అంటున్నాడు అన్న. చెప్పుకోకుండా బాధపడుతున్నాడు, కానీ ఇలాంటి వాళ్ళు జనాలకు అవసరం కదా, అవసరం ఉన్నప్పుడు మరి బాగా చేయించుకోవాలి కదా. మా పాప కూడా చెప్పింది కానీ వద్దు వద్దు. టార్జన్ తెలుసా, టార్జన్ సినిమాలో పనిచేస్తా, ఆయన కూడా చెప్పిండు అందరికి ఫోన్ చేసి పిలిపించుకోరు ఏం కదా, ఈయన వద్దే వద్దు. ఇంకెవరైనా ఫోన్ చేశారా అమ్మ ఈ విషయం తెలిసినాక? టార్జన్ ఒక్కనే ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేయి, ఇంటర్వ్యూ చేయి అది ఇది అని చెప్తున్నా ఉన్నాడు. ఆయన ఒక్కైనా చెప్తున్నాడు ప్రస్తుతం, నాతో కూడా 2-3 సార్లు మాట్లాడాడు. జూనియర్ ఎన్టీఆర్ తెలియదు, ఎవరు తెలియదు, తెలియదు ఇప్పటి వరకు కూడా. మన షూటింగ్ చేసి వచ్చిండు ఆయన, హీరో కూడా తెలియదు ఇంకా. ఏం షూటింగ్ చేసి వచ్చారు? అది మహారాష్ట్రలో ఒకటి చూసి చేసి వచ్చిండమ్మా. ఇప్పుడు ఈ ఇంట్లో బట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? మేము ఇంట్లోకి వచ్చి 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అంటే అంత పెద్ద ఇంట్లో ఉన్న ఆయన ఎందుకు ఇంత చిన్న ఇంట్లో వచ్చింది? అంటే పరిస్థితి అలా వచ్చింది కదా, ఇంత పరిస్థితి తెచ్చుకొని మీరు కనీసం ఎవరికైనా స్పంద చెప్పిన ఉంటే ఇండస్ట్రీ వాళ్ళకు. అదే కదా, చెప్పొద్దనే కదా, చెప్పొద్దని చెప్పొద్దు అంటాడు, చూద్దాం దేవుడు ఉన్నాడు. అంటే ఈ కాళ్ళకి ఏమవుతుందమ్మా అన్నకి? మొత్తము మొత్తం ఇన్ఫెక్షన్ అయింది, ఇన్ఫెక్షన్ అయ్యి మొత్తం సీమ్ పట్టేసి నల్లకెళ్ళి వాటరు సీము రక్తము ఇట్లా కారడం. 15 రోజులు అయితే ఆయన కోపిక లేదు, ఉల్లవడంగా ఏది లేదు, చాలా నరకం చూస్తుంది. చూడలేకనే ఆయన ఏమన్నానని చెప్పి సుమన్ టీవీకి, మా బిడ్డ అన్న కొంచెం మా డాడీది ఇట్లా ఉంది, బాగాలేదు పరిస్థితి అది దాన్ని బాగా బతలాడితే పాపం ఆయన వీళ్ళు చూసుకొని మొన్న వచ్చింది. వచ్చిన తర్వాతనే కొంచెం ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి అలా ఫోన్ చూడడం వల్లనే ఇప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి వెళ్ళారు. లేకుంటే పండుకొని ఉంటాడు 24 గంటలు పండుకుంటాడు, అసలు అన్నం కూడా ఏం తిను ఏం లేదు, ఆలోచన ఏమవుతుందో 24 గంటలు చాలా బాధ. అంటే బాధ ఉంది, బాధ మీరు ఇంతకు ముందే చెప్పుకుని ఉంటే, చెప్పలేడు ఒక్కరికైనా తెలిసిన ఉంటే ఇప్పటిదాకా అయ్యేది కాదు. ఎందుకంటే ఇండస్ట్రీలో వీరాభిమానులు పెద్ద పెద్ద హీరోలకే అన్నంటే చాలా ఇష్టం. చెప్తలేడు అసలు, ఏం కూడా అన్న చెప్పు చెప్పు అంటే చెప్తలేడు, చాలా నరకం చూస్తుండు. నాకు నొప్పి ఉంది, ఇంకా ఆయనకి ఎంత నొప్పి ఉండొచ్చు, నాకు ఇంత నొప్పి ఉంటే ఆయనకి అంత పెద్ద దెబ్బ, ఆయనకి ఎంత నొప్పి ఉంటుందో. ఏడవద్దు, ఇప్పటికైనా అందరు స్పందిస్తారు, గ్యారంటీగా అందరు స్పందించి అడగడం చేస్తారు. మా తరఫున కూడా మేము చేయుతా అనే ప్రోగ్రామ్ కూడా మేము చేస్తున్నాము, అలాగే మా తరఫున కూడా మేము కూడా సహాయం అందిస్తాం తప్పకుండా. మళ్ళీ యథావిధిగా అన్న మంచిగా అవుతాడు, సినిమాలు మళ్ళీ చేసుకుంటాడు, అందరు అభిమానాన్ని అసలు తెలుసు. ఎంత మంది ఉంటారో ఇంట్లో చుట్టాలు దోస్తులు వాళ్ళు, రోజు డ్రింక్ వంట అది ఇది అసలు చెప్పొద్దు, అసలు ఇంట్లో రోజు పండగనే. అది తెలిసే ఒక్కసారిగా ఇలా అయ్యింది అన్నకంటే ఎవరు తట్టుకోలేకపోయారు చూసిన వాళ్ళని కూడా. అందుకు ఇప్పటికీ ఏం కాదమ్మా, ఇప్పుడు ఎన్ని గంటలకు వస్తారేమన్నా చెప్పారా? ఇప్పుడా
అన్న నాలుగు గంటల వరకు వస్తా అన్నాడు. నాలుగు గంటల వరకు వస్తా అన్నాడా? మీరు ఏడవద్దు, అంత మంచిగా జరుగుతుంది. ఈరోజు ఆయన ఆకుకూర తెచ్చిండు వండమన్నాడు. మంచిగా జరుగుద్ది, మీకు కూడా ట్రీట్మెంట్ జరుగుద్ది ఖచ్చితంగా. మీరేం బాధపడవద్దు, మా హిట్ టీవీ తరఫున కూడా మా సహాయం మేము అందిస్తాము ఖచ్చితంగా. సంపాదించుకుంటాడు ఖచ్చితంగా, ఏడవద్దు ఏడవద్దు. మాకు పెద్ద బాబు కూడా కొంచెం పర్సనల్ ప్రాబ్లం, ఆయన కూడా కొంచెం హెల్త్ బాగుంటుంది, చూడడానికి బాగుంటాడు. చిన్నబాబు ఏమి మార్కెట్ పోతాడు, ఎంత వస్తుంది? 500 రూపాయలు ఏం సరిపోతాయి? చూస్తున్నాం కదా, మరి ఫిష్ వెంకటన్న ఎంతో మంది కోట్ల ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న ఆయన, సినిమా ఇండస్ట్రీ పరంగా ఒక విలన్ రోల్లో కూడా ఆయన ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అదేవిధంగా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోల అభిమానాన్ని కూడా కొల్లగొట్టారు. అందరికీ హీరోలందరికీ కూడా అభిమానులు ఉంటే, కానీ హీరోలే ఈయనకు అభిమానంగా కూడా మలుచుకునే తత్వంలో ఉన్న ఆయన ఎంతో సంపాదించుకొని ఎంతో మందికి సహాయం చేసి ఈరోజు సహాయార్థం కోసం ఆయన వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన పెద్ద బిల్డింగ్లో ఉన్న ఒకప్పుడు మాత్రం 10 సంవత్సరాల క్రితము పెద్ద బిల్డింగ్లో ఉన్న అతను ఇప్పుడు ఇలాంటి చిన్న ఇంట్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఫిష్ వెంకటన్న భార్యకి కూడా కాలు చాలా వాపంటే చాలా వాపులు, తనకు కూడా 5-6 లక్షలు ఖర్చు అవుతాయి అనడంతో మరి వెంకట గారికే బాగలేదు, నేనెక్కడ చూపించుకోవాలి అనే దీనస్థితిలో కూడా వాళ్ళు చూపించుకోకుండా అలాగే ఉండిపోవడం జరిగింది. 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి తనకి, వెంకటన్నకి. మళ్ళీ తన కాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి షుగర్ వల్ల చాలా అంటే చాలా ఇంజూర్ అయ్యి తను చాలా సీరియస్ పొజిషన్ అని కూడా అంటే తన కాళ్ళకి సీరియస్ పొజిషన్ అని కూడా చెప్పుకోవచ్చు. హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు కూడా అప్పుడు కాళ్ళు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడినంత ఘోరమైన స్థితికి వెళ్ళి కూడా ఆత్మాభిమానం అడ్డొచ్చి ఇప్పటి వరకు ఎవరికి కూడా ఇండస్ట్రీలో కావచ్చు, తన ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, ఎవరికి కూడా తన పరిస్థితిని వివరించుకోలేదు. ఎందుకు అంటే నేను ఒకరికి సహాయం చేసిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఒకరి సహాయం నేను ఎలా అడగాలి అనే ఆత్మాభిమానాన్ని తను పోగొట్టుకోలేక ఇప్పటి వరకు కూడా ఎవ్వరికి చెప్పుకోలేదు తను. కానీ తనకి ఇప్పటి చెప్పుకోలేని పరిస్థితి కూడా ఏర్పడ్డది. తనకి ఇప్పుడు వైద్యము అలాగే అభిమానులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అందరి సహాయం కూడా చాలా అంటే చాలా అవసరంగా కూడా ఏర్పడింది. అందుకు ఇప్పుడు ఇండస్ట్రీ మెయిన్గా అంటే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు అందరూ కూడా చెల్లించాలి ఇప్పుడు తనకి, తన కోసం చెల్లించి తనకు ఆర్థిక సహాయంగా నిలబడి తన ఆరోగ్య పరిస్థితులను చక్కబెట్టి తనని క్షేమంగా ఇంటికి పంపించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా హిట్ టీవీ తరఫున కూడా మాకు తోచినంత వరకు కూడా వెంకటన్నకి ఆయనకు కావలసినంత వరకు మేము కూడా మా హిట్ టీవీ తరఫున సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పుకుంటున్నాం. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download HIT TV app. HIT TV app. HIT TV app ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.